వినాయకుడు మూవీ జంట మరోసారి తెరపై కనువిందు చేయనుంది. సానియా, కృష్ణుడు హీరో హీరోయిన్లుగా, మిస్టర్ మన్మథ సెట్స్ పైకి వెళ్ళనుంది. తెలుగు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఈ లవ్ స్టోరీని ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతామని దర్శకుడు సత్యం బెల్లంకొండ అన్నారు. ఈ చిత్రానికి ముహూర్తపు సన్నివేశానికి పోకూరి బాబురావు క్లాప్నిచ్చారు. స్రవంతి రవికిషోర్ తొలి షాట్ కి దర్శకత్వం వహించి టీంని అభినందించారు. ఈ మూవీ ఆరోగ్యకరమైన వినోదం అందిస్తుందని హామీ ఇచ్చాడు హీరో కృష్ణుడు. విభిన్న మనస్తత్వాల కలయిక ఆద్యంతం నవ్వులు పండిస్తుందని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మిస్టర్ మన్మథ నిలుస్తుందని అన్నాడు. నాని హీరోగా స్నేహితుడు అనే సినిమా డైరెక్ట్ చేశానండి. మళ్ళీ ఇప్పుడు హరిత ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన కృష్ణుడు, సోనియా హీరో హీరోయిన్లుగా ఈ మిస్టర్ మన్మథ అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏ అమ్మాయిని చూసినా చాలా ఫాస్ట్గా కనపడతా ఉంది, మనకి సంప్రదాయబద్ధంగా ఇన్నోసెంట్గా కొంచెం ఉన్న అమ్మాయిని మనం చేసుకుంటే బెటర్గా ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉన్న హీరోకి ఎలాంటి అమ్మాయి దొరికింది. అలాగే ఏ అమ్మాయి అయినా సరే సిక్స్ ప్యాక్ కోరుకుంటా ఉంది అబ్బాయిల దగ్గర నుంచి. సిక్స్ ప్యాక్ అంటే జనరల్గా మనం ఏదో కండలు గిండలు అనుకుంటాం, కానీ అమ్మాయిల దృష్టిలో సిక్స్ ప్యాక్ అంటే 6 crores ప్రాపర్టీ, 5 లక్షల శాలరీ, 4-వీలర్ కారు, 3-బెడ్రూమ్ హౌసు, అందులో ఇద్దరు మాత్రమే ఉండాలి, వాళ్ళకు ఒక బిడ్డ మాత్రమే ఉండాలి అని కోరుకునే, అట్లాంటి హై ఫై కోరుకునే అమ్మాయికి ఎలాంటి అబ్బాయి దొరికాడు, వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు అన్నదే మెయిన్ కాన్సెప్ట్ సార్ ఇది. మిస్టర్ మన్మథ సీతారామరాజు అండ్ శ్రీరాములు గారు ప్రొడ్యూసర్గా, సత్యంబాబు గారి డైరెక్షన్లో భాషశ్రీ గారు మాటలు అండ్ ఈరోజే ఓపెన్ అయింది రామనాయుడు స్టూడియోలో. అండ్ ఫుల్ లెంత్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఫిల్మ్ ఇది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.